అదే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. హే గాయస్, హాయ్, థ్యాంక్స్ ఫర్ విజిట్ అవర్ ఛానల్ అట్ పీబీఎస్ వైబ్స్. చరిత్రలో ఈ రోజున 1562 శరీర నిర్మాణ శాస్త్రవేత్త వైద్యుడు గాబ్రియల్ ఫిలోఫియా జననం. 1874 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభం. 1945 భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం. 1967 విప్లవకారుడు చెగువేరా మరణం. 2009 అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ప్రదానం. 2013 టాలీవుడ్ నటుడు రియల్ స్టార్ శ్రీహరి మరణం. ప్రపంచం మరువలేని వీరుడు, తనవి కాని దేశాలు తన వారు కాని ప్రజల కోసం పోరాడిన యోధుడు చెగువేరా. అర్జెంటీనాలో పుట్టిన క్యాస్ట్రోతో పరిచయంతో క్యూబాకు వచ్చి అక్కడి ప్రజల తరఫున నాటి బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అధ్యక్షుని గద్దె దించారు. ఆ తర్వాత బొలివియా ప్రజలు తిరుగుబాటును నడిపించే ప్రయత్నం చేశారు, కానీ అమెరికా సాయంతో బొలివియాను సైన్యం అతనిని పట్టుకుని 1967 అక్టోబర్ 9 కాల్చి చంపేసింది. అప్పటికి ఆయన వయసు 39. జీవితాన్ని మార్చిన అతని బైక్ ట్రిప్. చెగువేరా చనిపోయి 53 ఏళ్ళు గడిచాయి, కానీ ఇప్పటికీ ప్రపంచంలో తిరుగుబాటుకు ఆయన జీవితం స్ఫూర్తినిస్తూనే ఉంది. చే ఫోటో కనిపించిన దేశం ఉండదేమో, ఆయన ఇలా ఉద్యమ వీరుడిగా మారటానికి కారణం ఒక బైక్ ట్రిప్. వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు 1950 నుండి 1951 మధ్య ఒంటరిగా దక్షిణ అమెరికాలోని అనేక దేశాల్లో మోటార్ అమర్చిన సైకిల్ బైక్పై పర్యటించారు. 13,000 కిలోమీటర్లు ఆ ప్రయాణంలో ప్రజలు దయనీయ జీవితాన్ని చూసి ఉద్యమ బాట పట్టారు. ఈయన కోట్స్ ఇప్పుడు చూద్దాం. ఒకరి కాలి కింద బానిసలా నీచంగా బతికే బదులు లేచి నిలబడి ప్రాణం విడిచిపెట్టడం మేలు. మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనలు కొనసాగించడం. ఇంకా ఈయన చెప్పిన మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. రోజు జుట్టుని సరిచేసుకున్నట్టే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నువ్వు నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసు, కాల్చు. పిరికివాడ, నువ్వు కేవలం ఒక మనిషి మాత్రమే చంపగలవు, వాడి ఆశయాలను కాదు చెగువేరా. ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవం. 9 అక్టోబర్ ప్రపంచ తపాలా దినోత్సవం గుర్తించారు. ఒకప్పుడు ఇవే మానవ సంబంధాలకు నేస్తారు. ఆన్లైన్ వచ్చాక మూలక పడ్డ పోస్ట్ బాక్స్. మంచి మాట పద్యపాట. గురుకలేని తొరలు నిన్నాళ్ళు గుడిచిన బ్రతకలేదు ఒట్టి భ్రాంతి, కానీ గుడ్డు టాపు పాలు గోరితి చేగున విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో, అలాగే తాను చేస్తున్న కష్టాన్ని గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలం చేసినా వ్యర్థమే కదా అని అర్థం. ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ జలకల పథకంలో భాగంగా ఉచిత బోర్లతో పాటు పంపు సెట్లు, మోటార్లను ఉచితంగా అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్లు లోతు, భూమి రకం, ఎంతమేర పంట సాగు అవుతుందన్న అంశాల ఆధారంగా పంపు సెట్లు, మోటార్లను అమర్చాలని పేర్కొంది. అటు రైతులకు ఉచితంగానే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. 5G సేవలకు సన్నాహాలు చేస్తూ ముఖేష్ అంబానీ. దేశవ్యాప్తంగా 5G సేవలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. జియో రాకముందుతో పోలిస్తే ప్రస్తుతం డేటా వినియోగం 30 రెట్లు అధికంగా జరుగుతుందన్నారు. ప్రపంచ శ్రేణి డిజిటల్ నెట్వర్క్ను జియో సృష్టించిందని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ చెప్పారు. కొత్త లుక్లో జీ సూట్ అప్లికేషన్స్. గూగుల్ తన జీ సూట్ అప్లికేషన్స్ డిజైన్స్ మార్చింది. ఎరుపు రంగులో ఎన్వాల్వ్ లోగోతో ఉండే జీమెయిల్ పాత లోగో స్థానంలో బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్ రంగుల్లో ఎంఎన్ అక్షరంతో కొత్త లోగో రూపొందించారు. ఇక క్యాలెండర్, డ్రైవ్, షీట్స్ లోగోలో కూడా మార్పు చెందాయి. అటు జీ సూట్స్ని ఇకపై గూగుల్ వర్క్ స్పేస్గా పేరు మార్చడం జరిగింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని
ఈ మార్పులను చేసినట్లు గూగుల్ తెలిపింది. భారత్లోకి వచ్చేందుకు పబ్జి ప్రయత్నాలు. కేంద్రం ఆదేశాలతో దేశంలో నిషేధం ఎదుర్కొంటున్న పబ్జి ఎలాగైనా తిరిగి ప్లేస్టోర్ యాప్ స్టోర్లోకి ప్రవేశించాలని, ప్లేస్టోర్ యాప్ స్టోర్లోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం ఎయిర్టెల్తో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. భారత్లో పంపిణీ హక్కులు బదిలీ చేయడంపై జరుగుతున్న ఈ చర్యలు తొలి దశలో ఉన్నాయి. అటు దేశంలో గేమింగ్ ప్లాట్ఫామ్ నుంచి నిపుణులను కూడా రిక్రూట్ చేసుకునే పనిలో పబ్జి యాజమాన్యం ఉంది. సో ఇది ఇవాళ మన చర్చ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ ప్లీజ్ గో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ టు గెట్ క్విక్లీ. థ్యాంక్ యూ.